గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు పోయిన అధికారం మళ్లీ సాధించేందుకు కొందరు యాత్ర చేస్తున్నారని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సురేంద్రనగర్లో లో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన నర్మదా ప్రాజెక్టును నలభై ఏళ్లు అడ్డుకున్న వారితో యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు నర్మదా బచావో ఉద్యమం చేసిన మేధా పాట్కర్ రాహుల్ యాత్రలో పాల్గొనడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు నర్మదా ప్రాజెక్టును నలభై ఏళ్లు అడ్డుకున్న వారిని శిక్షించేందుకు గుజరాత్ ప్రజలు సిద్దమయ్యారని చెప్పారు గుజరాత్ లో పండే ఉప్పులు తింటూ కూడా గుజరాతీల్ని నిందిస్తున్నారని ఆరోపించారు రాముడు కృష్ణుడు కాలం నుంచి దేశంలో ఉన్న ఆదివాసీలను కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదని జంబూసార్లో నిర్వహించిన మరో ప్రచార సభలో దుయ్యబట్టారు గిరిజనులు అధికంగా ఉండే జంబూసార్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతలకు ఆదివాసీల ఉనికి మండిపడ్డారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యే వరకు గిరిజనుల కోసం కాంగ్రెస్ ఎందుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయలేదని మోదీ ప్రశ్నించారు తాను గిరిజన సంప్రదాయ దుస్తులు ధరిస్తే ఎద్దేవా చేస్తున్నారని ఆయన ఆరోపించారు